అది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ రూలింగ్లో ఉన్న టైం టీడీపీ కమ్మ నాయకుల మాటల్లో చేతల్లో ఎంతో దురహంకారం కనబడుతూ ఉన్న సమయం మరి ముఖ్యంగా సదరు కమ్మకుల దురహంకారం మొత్తం బాలకృష్ణ మాటల్లో చేతల్లో కనబడుతూ ఉండేది ఒక ఫైన్ మార్నింగ్ బాలకృష్ణ ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అన్నాడు అంతకు చాలా కాలం క్రితమే ఇతర కులాల్ని కించపరుస్తూ ఒక సినిమాలో బురదజాతి అని కూడా వ్యాఖ్యానించాడు కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ దారుణ పరాజయం పాలైంది వాస్తవానికి రెండు వేల పద్నాలుగులోనే టీడీపీ చరిత్ర అంతమవ్వాల్సింది కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ దయాభిక్షా అనదగ్గ అన్కండిషనల్ సపోర్ట్తో రూలింగ్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ సాయాన్ని మరిచిపోయింది టీడీపీ మళ్ళీ కట్ చేస్తే టీడీపీకి ప్రజాదరణ పూర్తిగా దూరమైన తరుణం అటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తును అఫీషియల్గా అనౌన్స్ చేశాడు కానీ ఈసారి పొత్తులో రెండు వేల పద్నాలుగు నాటి త్యాగం లేదు సీఎం సీట్ షేరింగ్ కండిషన్ మాత్రమే ఉంది ఈ విషయం చితికిపోయిన టీడీపీ పెద్దలకు అందరికంటే బాగా తెలుసు అందుకే అందరికంటే ముందుగా బాలకృష్ణ తానే తాత్కాలికంగా అయినా సరే కుల దురహంకారాన్ని వదులుకున్నాడు అన్స్టాపబుల్ షోకు పవన్ కళ్యాణ్ను గెస్ట్గా ఆహ్వానించి ఒక మహిళ ద్వారా పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలని ఉంది అని చెప్పించాడు సో అప్పటికి చంద్రబాబు నాయుడికి జైలు లేదు బెయిలు లేదు అయినా సరే టీడీపీ పెద్దలు పవన్ను సీఎం చేయడానికి మానసికంగా ఆనాడే సిద్ధపడ్డారు కాగా రీసెంట్గా జనసేన టీడీపీల కోఆర్డినేషన్ మీటింగ్లో బాలకృష్ణ జనసేన కండువా కప్పుకోవడం మాత్రమే కాక జై జనసేన అని గట్టిగా నినదించాడు ఈ మార్పు పవర్ షేరింగ్ వరకు వెళుతుందని టీడీపీ ఎటువంటి కన్నింగ్ స్ట్రాటజీలు పన్నకుండా జనసేనాని ముందుగా సీఎం చేస్తుందని ఆశిద్దాం